Hello everyone, welcome to Shine India SR tutorial. Manipudu General Studies Class 47 Dilamanam Telangana lo Praja Udyamalu anetatvanti ee topic ki sambandhinchinatvanti important ainatvanti practice bits ni chuddam. First question: Granthala Udyama Pitamahudu evaru? Answer: Komar Raju Lakshmana Ravu. Next question: Golconda Patrika Sampadakudu evaru? Answer: Suravaram Pratapa Reddy. Next: Hyderabad Rajyamlo Andhra Mahasabha Sthapinchabadinatuvanti Samvatsaram eppudu? Answer: 1930 Samvatsaramlo, 1930. నెక్స్ట్, హైదరాబాద్ రాజ్యంలో తెలుగు భాషా వ్యాప్తి కొరకు 1943 సంవత్సరంలో స్థాపించబడ్డటువంటి సంస్థ ఏమిటి? ఆన్సర్: ఆంధ్ర సారస్వత పరిషత్ అనేటటువంటి సంస్థ. నెక్స్ట్, హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ స్థాపకుడు ఎవరు? ఆన్సర్: స్వామి రామానంద తీర్థ. నెక్స్ట్, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో వందే మాతర ఉద్యమం జరిగినటువంటి సంవత్సరం ఎప్పుడు? ఆన్సర్: 1938 సంవత్సరం. నెక్స్ట్, నా తెలంగాణ కోటి రతనాల వీణ అని ప్రకటించింది ఎవరు? ఆన్సర్: దాశరథి కృష్ణమాచార్యులు. నెక్స్ట్, రాజాకార్ల ఆగడాలు ఇతని నాయకత్వంలో జరిగాయి. ఆన్సర్: కాశీం రజ్వీ వీరి యొక్క నాయకత్వంలో జరిగాయి. హైదరాబాద్ను భారత యూనియన్లో విలీనం చేయాలని జాయింట్ ఇండియా ఉద్యమం ప్రారంభించినటువంటి రోజు ఎప్పుడు? ఆన్సర్: 1947 సంవత్సరం ఆగస్టు 7వ తేదీన. నెక్స్ట్, హైదరాబాద్ నిజాం భారత యూనియన్ మధ్య యథాతథ ఒప్పందం జరిగినటువంటి తేదీ ఎప్పుడు? ఆన్సర్: 1947 సంవత్సరం నవంబర్ 29వ తేదీన. నెక్స్ట్, హైదరాబాద్ రాజ్య విలీనంకు భారత యూనియన్ చేపట్టినటువంటి సైనిక చర్య ఏమిటి? ఆన్సర్: ఆపరేషన్ పోలో అనేటటువంటి చర్య. నెక్స్ట్, హైదరాబాద్ రాష్ట్ర మొదటి రాజ ప్రముఖుగా నియమించబడినటువంటి వారు ఎవరు? ఆన్సర్: మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. నెక్స్ట్, ఆపరేషన్ పోలో వీరి నాయకత్వంలో కొనసాగింది? ఆన్సర్: జనరల్ జేఎన్ చౌదరి వీరి యొక్క నాయకత్వంలో కొనసాగింది. నెక్స్ట్, 1950 జనవరి 26వ తేదీన హైదరాబాద్ ముఖ్యమంత్రి అయినటువంటి ఐసిఎస్ అధికారి ఎవరు? ఆన్సర్: ఎంకే వెల్లోడి. నెక్స్ట్, హైదరాబాద్లో భారత ఏజెంట్ జనరల్గా వీరిని నియమించారు. ఆన్సర్: కేఎం మున్షీ. నెక్స్ట్, మజ్లిస్ ఈ ఇత్తెహాదుల్ అంటే ఎంఐఎంను స్థాపించినటువంటి సంవత్సరం ఎప్పుడు? ఆన్సర్: 1927 సంవత్సరం, 1927. నెక్స్ట్, తెలంగాణ పీపుల్స్ స్ట్రగుల్ అండ్ ఇట్స్
లెసన్స్ అనేటటువంటి పుస్తక రచయిత ఎవరు? మరొకసారి చెప్తున్నాను, తెలంగాణ పీపుల్స్ స్ట్రగుల్ అండ్ ఇట్స్ లెసన్స్ అనేటటువంటి పుస్తక రచయిత ఎవరు? ఆన్సర్, పుచ్చలపల్లి సుందరయ్య. నెక్స్ట్ క్వశ్చన్, హైదరాబాద్ రాజ్యంలో నిజాం స్వంత అవసరాల కొరకు కేటాయించబడినటువంటి భూములు ఏమిటి? ఆన్సర్, సర్ఫేకాస్ భూములు. నెక్స్ట్, స్వదేశీ సంస్థానాల విలీనం కొరకు కృషి చేసింది ఎవరు? ఆన్సర్, వల్లభాయ్ పటేల్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వారిలో కమ్యూనిస్టు కాని వారిని గుర్తించుము. కమ్యూనిస్టు కానటువంటి వారు ఎవరంటే, ఆన్సర్, సురవరం ప్రతాపరెడ్డి. వీరు కమ్యూనిస్టు కానటువంటి వారు. అయితే కమ్యూనిస్ట్ అయినటువంటి వారు ఎవరంటే, ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్లో రావి నారాయణ రెడ్డి, నెక్స్ట్ బద్దం ఎల్లారెడ్డి, నెక్స్ట్ ఆళ్వారు స్వామి. వీరందరూ కూడా, ఈ ముగ్గురు కూడా కమ్యూనిస్టు అయినటువంటి వారు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వారిలో ఉస్మానియాలో జరిగినటువంటి వందే మాతర ఉద్యమంలో పాల్గొన్నది ఎవరు? ఆన్సర్, పివి నరసింహారావు. నెక్స్ట్ క్వశ్చన్, హైదరాబాద్ చివరి నిజాం ఎవరు? ఆన్సర్, మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. నెక్స్ట్ క్వశ్చన్, నిజాం పాలనలో తెలంగాణలో అధికార భాష ఏమిటి? ఆన్సర్, ఉర్దూ. నెక్స్ట్ క్వశ్చన్, హైదరాబాద్ రాజ్యంలో స్థాపించబడ్డటువంటి తొలి తెలుగు పాఠశాల ఏమిటి? ఆన్సర్, వివేకవర్తిని పాఠశాల. ఇది హైదరాబాద్లో స్థాపించబడ్డది. నెక్స్ట్ క్వశ్చన్, 1906లో హైదరాబాద్లో విజ్ఞాన చంద్రికా మండలిని స్థాపించింది ఎవరు? ఆన్సర్, కోమర్రాజు లక్ష్మణరావు. నెక్స్ట్, హైదరాబాద్లో నిజాం కళాశాలను స్థాపించినటువంటి సంవత్సరం ఎప్పుడు? ఆన్సర్, 1887 సంవత్సరం, 1887. నెక్స్ట్, ఉస్మానియా విశ్వవిద్యాలయంను 1918లో స్థాపించింది ఎవరు? ఆన్సర్, ఉస్మాన్ అలీ ఖాన్. వీరు ఉస్మానియా విశ్వవిద్యాలయంను 1918లో స్థాపించారు. నెక్స్ట్ క్వశ్చన్, ఫలక్నుమా ప్యాలెస్ ఇతని కాలంలో నిర్మించబడింది. ఆన్సర్, మహబూబ్ అలీ ఖాన్ వీరి యొక్క కాలంలో. నెక్స్ట్ క్వశ్చన్, హైదరాబాద్ రాజ్యాన్ని సందర్శించిన మొదటి గవర్నర్ జనరల్ ఎవరు? ఆన్సర్, రిప్పన్. ఓకే, నెక్స్ట్, ఆంగ్లేయులకు 1800 సంవత్సరంలో రాయలసీమను ఆంగ్లేయులకు ఇచ్చింది ఎవరు? ఆన్సర్, నిజాం ఆలీ. నెక్స్ట్ వన్, ఆంగ్లేయులచే స్టార్ ఆఫ్ ఇండియా అనేటటువంటి బిరుదు పొందినటువంటి వారు ఎవరు? ఆన్సర్, అఫ్జలుద్దౌలా. నెక్స్ట్, హైదరాబాద్ నగర నిర్మాత ఎవరు? ఆన్సర్, మహమ్మద్ కులీ కుతుబ్ షా. నెక్స్ట్, హైదరాబాద్లో చార్మినార్ దీనికి చిహ్నంగా నిర్మించబడింది. చార్మినార్ అనేటటువంటిది
దేనికి చిహ్నంగా నిర్మించబడిందంటే ఆన్సర్ ప్లేగు వ్యాధి నివారణ సూచికగా. నెక్స్ట్ క్వశ్చన్, భక్త రామదాసును జైలులో పెట్టినటువంటి గోల్కొండ సుల్తాన్ ఎవరు? ఆన్సర్ అబుల్ హసన్ తానీషా. నెక్స్ట్ క్వశ్చన్, హైదరాబాద్లో వ్యక్తిగత సత్యాగ్రహం చేసినటువంటి మొదటి వ్యక్తి ఎవరు? ఆన్సర్ స్వామి రామానంద తీర్థ. నెక్స్ట్, హైదరాబాద్ పత్రిక స్థాపకుడు ఎవరు? ఆన్సర్ మర్రి చెన్నారెడ్డి. మర్రి చెన్నారెడ్డి వీరు హైదరాబాద్ పత్రిక స్థాపకుడు. నెక్స్ట్ క్వశ్చన్, హైదరాబాద్ అంబేద్కర్గా పేరుగాంచింది ఎవరు? ఆన్సర్ బిఎస్ వెంకట్రావు. బిఎస్ వెంకట్రావు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ పుస్తక రచయిత ఎవరు? ఆన్సర్ కాశీరావు వైద్య. కాశీరావు వైద్య వీరు హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ పుస్తక రచయిత. నెక్స్ట్ క్వశ్చన్, ఆల్ ఇండియా మజ్లిస్ ఇతేదుల్ ముస్లమాన్ అనేటటువంటి అధికార పత్రిక, దీని యొక్క ఆన్సర్ ఏంటంటే ఎతేమాద్. ఎతేమాద్. నెక్స్ట్ క్వశ్చన్, ఇమ్రోజ్ పత్రిక స్థాపించి రజాకార్లచే హత్యకు గురైనటువంటి వారు ఎవరు? ఆన్సర్ షోయబుల్లా ఖాన్. షోయబుల్లా ఖాన్. ఓకే ఫ్రెండ్స్, మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ అభిప్రాయాలను మరియు విలువైనటువంటి సూచనలను మాకు కామెంట్ల రూపంలో తెలియజేయండి. అలాగే మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.